Okay, my dear students, welcome. Every day, chala important questions manam discuss chestunnam, analysis chestunnamu, ante prati prashnaki answer ni. Mari general studies 8, 8va bhagam ikkada istunnanu. Every day nenu prati roju oka 10 questions meeku post cheyadam kuda jarugutundi. Ee roju post chesinatuvanti prashnalake nenu ikkada samadhanalu ivvadam anedi jarugutundi. Mari deentlo mari ఈ ఛానల్ని కూడా మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీకు చాలా ఉపయోగమైనటువంటి ఆ అంశాలని అప్డేట్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్ క్వశ్చన్. భారత్ ఫ్రాన్స్కి చెందిన 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఏ దేశాలు ఈ యుద్ధ విమానాలను వినియోగిస్తున్నాయి అనే ప్రశ్న ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే, మనకు ఇప్పుడు భారతదేశము ఈ యుద్ధ విమానాలని కొనుగోలు చేసింది. మొత్తం 36 యుద్ధ విమానాలు మనము ఫ్రాన్స్ నుండి మరి ఆర్డర్ ద్వారా పర్చేజ్ చేయబోతున్నాం. 5 యుద్ధ విమానాలు ఈరోజు మరి భారతదేశానికి రానున్నాయి. ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే రక్షణ వ్యవస్థలో రక్షణ రంగానికి సంబంధించి చాలా పటిష్టమైనటువంటి సమర్థవంతమైనటువంటి టెక్నాలజీతో తయారు చేయబడ్డటువంటి యుద్ధ విమానాలుగా మరి ఈ రాఫెల్ యుద్ధ విమానాలకి పేరుంది. మరి ఈ యుద్ధ విమానాలని కలిగి ఉన్నటువంటి దేశాలు కనుక మనం గమనిస్తే 1 ఫ్రాన్స్, 2 ఈజిప్ట్, 3 ఖతార్, ఇది 4వ దేశం ఇండియా. ఇప్పుడు మనం ఈ రాఫెల్ యుద్ధ విమానాలు కనుక మనం ఇప్పుడు వినియోగంలోకి తీసుకొస్తే మనం ప్రపంచంలో ఈ యుద్ధ విమానాలు వాడుతున్నటువంటి దేశాలలో ఇండియా 4వదిగా మనము చెప్పుకోవచ్చు. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, భారత జాతీయ కాంగ్రెస్కి ఆ పేరును సూచించింది ఎవరు? దీనికి జవాబు వచ్చేసి దాదాబాయి నౌరోజీ అండి. 1885 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏవో హ్యూమ్ అనే ఆంగ్లేయుడు దీనిని ఏర్పాటు చేయడం, డబ్ల్యూసి బెనర్జీ మొట్టమొదటి అధ్యక్షుడిగా మరి నియమించబడడం ఈ ఐఎన్సీకి అనేవి మనకు చరిత్రలో జరిగినటువంటి పరిణామాలు. మరి అప్పుడు ఆ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్కి పేరును సూచించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ అనే పేరును సూచించినటువంటి వ్యక్తిగా దాదాబాయి నవరోజీని పేర్కొంటున్నారు. దాదాబాయి నవరోజీని మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం, భారతదేశ క్రూరుద్ధుడు అని పేర్కొంటాం. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని కూడా మరి భారతదేశం యొక్క సంపద ఇంగ్లాండ్కు ఎలా తరలిపోతుందో దాదాబాయి నవరోజీ వివరించడం అనేది కూడా జరిగింది. అంటే డ్రైన్ థియరీ అంటాం మనము, బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎలా కొల్లగొడుతున్నారు అనేదాన్ని పూర్తిగా మరి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసినటువంటి వ్యక్తిగా మనం దాదాబాయి నవరోజీని చూస్తాం. మీకు 1885 నుంచి 1905 మధ్య భారత జాతీయోద్యమంలో భాగంగా మితవాద యుగం ఉంటుంది. ఆ మితవాదులలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులలో దాదాబాయి నవరోజీ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. సో మరి ఆ వ్యక్తి కాంగ్రెస్ అనే పదాన్ని సూచించినట్టు మనకు తెలుస్తుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీటెడ్. క్వశ్చన్ నెంబర్ 3, కేంద్రం దేని స్థానంలో 2015 జనవరి 1 నుండి నీతి ఆయోగ్ను ప్రారంభించింది? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ 2015 జనవరి 1న ప్రణాళిక సంఘం, అది వరకే మనకు ప్లానింగ్ కమిషన్ అని ఉండేది, 1950లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పంచవర్ష ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి 2015 జనవరి 1 నుండి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే పేరుతో నీతి ఆయోగ్ను ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి దేని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది అంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ అనేది ఏర్పడింది. క్వశ్చన్ నెంబర్ 4, రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేస్తున్న డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ప్యారిస్లో ఉందండి. 1929లో ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినట్టు మనకు రికార్డుల పరంగా తెలుస్తుంది. సో ఈ డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసినటువంటి యుద్ధ విమానాలే ఇప్పుడు భారతదేశము 36 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి
కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. చైనాను కానివ్వండి, ఇటు పాకిస్తాన్ని కానీ ఎదుర్కోవాలంటే మరి MiG-21 కావచ్చు, మనకి ఇంకా ఇప్పుడున్నటువంటి Mirage-2000 కావచ్చు, వాటికంటే పవర్ఫుల్ యుద్ధ విమానాలు కావాలి అనే ఉద్దేశంతో మనం ఈ రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నాం. ఈ కంపెనీ ఏదైతే ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ప్యారిస్లో ఉంది. Question-5, సాధారణంగా యుద్ధ విమానాల వేగాన్ని ఏ ప్రమాణాలలో కొలుస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్గా మనము ఈ యుద్ధ విమానాలు చాలా అత్యధిక వేగంతో ప్రయాణించడం అనేది జరుగుతుందండి. దీన్ని మ్యాక్ సంఖ్య అంటాం. అంటే ఇప్పుడు చూడండి, మీకు Mach 1.8 అని ఇచ్చాడు రాఫెల్ యుద్ధ విమానాల యొక్క వేగం. జనరల్గా ఇవి ధ్వని వేగం కంటే అత్యధిక వేగంతో ప్రయాణించే సందర్భంలో మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం. ఈ మ్యాక్ అనే పదాన్ని అక్కడ వాడతాం, మ్యాక్ నెంబర్ అని పేర్కొంటాం. అండ్ Question-6, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనగా ఏమిటి? ఇది ఈ మధ్య కాలంలో వార్తలలోకి వచ్చినటువంటి కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక పదం అండి బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇదేంటంటే ఇప్పుడు హ్యాకింగ్ సమస్య అనేది ఎక్కువ అవుతుంది. అంటే మనం నిల్వ చేసినటువంటి సమాచారాన్ని హ్యాకర్సు చోరీ చేయడము, ఇప్పుడు సైబర్ దాడులు జరపడము, ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. ఏ రికార్డులు కూడా భద్రంగా మనము భద్రం చేసే అంటే భద్రపరచేటటువంటి పరిస్థితి లేనటువంటి ఈ సమయంలో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే ఇలా సైబర్ దాడులకు గురి కాకుండా సమాచారాన్ని నిల్వ చేసేటటువంటి ఒక కట్టుదిట్టమైనటువంటి డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ అండి. ఇది లేటెస్ట్గా మరి మనం తీసుకురాబోతున్నటువంటి టెక్నాలజీ. తెలంగాణకు కూడా మరి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలి, దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో రీసెంట్గా కొన్ని నిర్ణయాలు కూడా మరి ఐటీ శాఖ మినిస్టర్ గారు తీసుకుంటున్నారు. సో నిల్వ చేసినటువంటి సమాచారం హ్యాకింగ్కి గురి కాకుండా ఏర్పాటు చేసే కట్టుదిట్టమైనటువంటి డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్నే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీగా పేర్కొంటున్నాం. బ్లాక్ చైన్ అంటే సమాచారం చాలా చోట్ల ఇక్కడ అనేక సర్వర్లలో నిక్షిప్తం చేయబడి భద్రంగా ఉంటుంది. దాన్ని హ్యాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు చేస్తున్నంత సులభంగా మనం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భద్రపరచబడ్డటువంటి సమాచారాన్ని అంత సులభంగా హ్యాక్ చేయడం అనేది భవిష్యత్తులో పాసిబుల్ కాదు. అండ్ Question-7, మానవ శరీరంలో ఏ గ్రంథిని అడమ్స్ యాపిల్ అని పిలుస్తారు? దీనికి జవాబు వచ్చేసి థైరాయిడ్ గ్రంథి అండి. ఇది మన మెడలో వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. సో ఇది మనకి కొన్నిసార్లు అయోడిన్ లోపిస్తే కనుక ఈ గ్రంథి ఉబ్బి మరి దాన్ని మనం ఏమంటామంటే ఇలా ఉబ్బడం వల్ల గాయిటర్ వ్యాధి అని పిలుస్తాం. సో దీనికి జవాబు వచ్చేసి మీకు థైరాయిడ్ గ్రంథి. Question-8, సమాచార హక్కు చట్టం దేశవ్యాప్తంగా ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? సరే, ఇక్కడ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు 2005 అక్టోబర్ 12 నుండి ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాం దీన్ని, RTI అని మనం పిలుస్తామండి, RTI. సో ఈ చట్టం వల్ల మనకి బెనిఫిట్ ఏంటిది అంటే ప్రభుత్వ విభాగాల నుండి పౌరుడు 17 రకాల సమాచారాన్ని ఈ చట్టం ద్వారా పొందవచ్చు. అంటే పారదర్శకమైనటువంటి పాలనను అందించడానికి యూపీఏ గవర్నమెంట్ 2005 అక్టోబర్ 12 ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చేలాగా మరి కృషి చేయడం అనేది జరిగింది. మనకు బ్రిటిషర్స్ కాలంలో 1923 అధికార రహస్యాల చట్టం ఒకటి ఉండేది. సో ఆ తర్వాత 2002 సమాచార స్వేచ్ఛ చట్టం ఒకటి వచ్చింది. ఆ సమాచార స్వేచ్ఛ చట్టం స్థానంలో ఈ సమాచారం అంటే దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సవరించి 2005 అక్టోబర్ 12 నుండి మరింత పటిష్టమైనటువంటి మరింత పారదర్శకమైనటువంటి వ్యవస్థతో కూడినటువంటి సమాచార హక్కు చట్టాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం పౌరుడు అడిగినటువంటి సమాచారాన్ని 30 రోజుల్లోపు అందించాలి, లేదా అదే జీవించే హక్కుకు సంబంధించినటువంటి సమాచారాన్ని కనుక అడిగితే 48 గంటల లోపలనే సమాచారాన్ని అందించాలి. మరి అనేక నిబంధనలు ఈ సమాచార హక్కు చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి. అండ్ Question-9, చంద్రుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? చంద్రుడి కాంతి భూమిని చేరడానికి 1.3 సెకండ్ సమయం తీసుకుంటుంది. అదే సూర్యుడి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. సో చంద్రుడికి భూమికి ఉన్నటువంటి మధ్య దూరం 384,000 కిలోమీటర్లు. మరి అక్కడ నుండి ఆ కాంతి మన భూమిని చేరడానికి 1.3 సెకండ్. ఇది చాలాసార్లు ప్రశ్న అనేది మనకు అడుగుతున్నాడు. గ్రూప్ 1 బ్యాక్ లాగా 2003 అడిగినటువంటి ప్రశ్న ఇది.
And question number 10, today last question. Computer and mobile phone lalo microchips tayariki e moolaka upayogistunnaru. So deeniki jawabu vachese silicon andi, idi manaki bhoomilo labhistunnatuvanti oka moolakam, deeni paramanu sankhya 14. ఈ సెమీకండక్టర్స్ మైక్రోచిప్స్లో ఈ మూలకాన్ని మనం విరివిగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇది సిలికాన్ అనేది. సో ఇవి మనకు ఈరోజు డిస్కస్ చేసినటువంటి ప్రశ్నలు. మరి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలతో నేను రేపు మీ ముందుకు వస్తాను.